నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ బ్యాంక్ కాలనీలో మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మన గణేశుడు మన పండుగ అనే నినాదంతో మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు। पर्यावरण పరిరక్షణ గుర్తు చేసేలా సుమారు 250 మందికి ఎంఆర్సీ సేవా సమితి అధ్యక్షుడు సాయిబాబు చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమతో పాటు మొక్కను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మంచుకంటు శ్యామ్, చంద్రశేఖర్ రెడ్డి, నిషాద్, యశ్వంత్, సుమన్, గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు బాలాజీనగర్ గోళా సెంటర్ నందు మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి, అంటే ఇంతకుముందు ఈ ఏరియాలో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున వినాయక ఉత్సవం జరపడం ఆనవాయితీగా వచ్చేది, కానీ గత సంవత్సరంలో కరోనా తీవ్రత ఎక్కువ ఉండి ప్రతి ఒక్క ఇంట్లో ఇబ్బందిగా ఉండబట్టి పండగకి దూరం అయిపోయిన ప్రజలకి మాగుంట శరత్ చంద్రారెడ్డి పిలుపుతో మన గణేశుడు మన పండగ అనే నినాదంతో మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమం ఎలా పూనుకున్నాడో ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ అనేది కరోనా ఉన్నా లేకున్నా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ జరగాలనేది అతని యొక్క స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ఖచ్చితంగా మాగుంట శరత్ చంద్రారెడ్డి ఏ పిలుపిచ్చినా కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు చూస్తే ప్రతి ఇంట్లో పండగ జరగాలనే ఆ యొక్క సంకల్పంతో పూనుకున్నాడో ఈరోజు విగ్రహ ప్రతిమల్ని గణేశుడికి విగ్రహ ప్రతిమలు ప్రతి ఇంట్లో ఉండాలి, పూజించాలి అని పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా ఈరోజు మట్టి గణపతి విగ్రహాలను ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ప్రతి ఒక్కరూ అదేవిధంగా బావుజల్లి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర చిరంజీవిత ఉపాధ్యక్షుడు వీరిద్దరూ మా ఎంఎస్ఆర్ సేవా సమితి సహకరించి సహాయ సహకారాలు అందించేందుకు వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో గణేశుడు పండగ ఏ కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఇస్తాయో, ఆ విఘ్నేశ్వరు ఆశీస్సులు ఎలా ఉంటాయో మా ఎంఎస్ఆర్కి మాగుంట శరత్ చంద్రారెడ్డికి ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు భక్తులు ఇవ్వవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది। మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఇక్కడ స్థానిక బాలాజీనగర్ గౌడ హాస్టల్ సెంటర్ నందున ప్రతి సంవత్సరం ఎంఎస్ఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబడడం జరిగేది। కోవిడ్ దృష్ట్యా కొన్ని సంవత్సరాల నుంచి, అదే గత 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవం చేసుకోలేని విధాన పరిస్థితుల్లో ఉన్నందువల్ల ప్రతి ఇంట్లో వినాయక చవితి ఉత్సవం జరగాలని చెప్పి ఎంఎస్ఆర్ సేవా సమితి ద్వారా వినాయక స్వామి విగ్రహాలని పంచడం జరుగుతుంది। పోయిన సంవత్సరం కూడా అదేవిధంగా చాలా గణకి వందలాది మంది జనాలు వచ్చి ఇక్కడ వినాయక చవితి సంబంధించి వినాయక స్వామి విగ్రహాలని తీసుకోవడం, అదేవిధంగా వినాయక స్వామి విగ్రహాలతో పాటు పర్యావరణానికి రక్షించే విధంగా మొక్కల్ని కూడా వీళ్ళు వాళ్ళ చేతుల మీదకి అందించడం చాలా నిజంగా చాలా ఆనందంగా ఉంది। ఆ కార్యక్రమంలో నన్ను కూడా భాగంగా చేసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది। వాళ్ళు ఇట్లే ముందు రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।